ఇప్పుడు మనం స్ట్రింగ్ లెంత్ గురించి డిస్కస్ చేద్దామండి. దీనికి ఒకసారి నేను దీన్ని పైథాన్ దీని లెంత్ ఎంతో చెప్పండి మీరు. సింగిల్ కోట్ కనుక్కొని చెప్తా, 3, 4, 5, 6. ఏంటిది ఏంటిది సిక్స్ చెప్పండి. సింగిల్ సింగిల్ కోట్స్, కోట్ కలిపి చెప్పానండి. సింగిల్ కోట్స్ని కలపకూడదు. ఓకే, సిక్స్. మిస్టర్ విజయ్ అంటాము. మిస్టర్ మీ పేరులో అయిపోద్దా? కోట్స్ డబుల్ కోట్స్ అనేవి ఆ టైప్ ఆఫ్ డేటాని డిఫైన్ చేయడానికి ఉపయోగపడేవి, తప్పితే ఆటంతటా అవి దీంట్లోకి వచ్చి స్ట్రింగ్లోకి వచ్చి కలిసిపోవు. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇప్పుడు మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది. ఇప్పుడు చెప్పండి దీని లెంత్ ఎంత? ఇక్కడ ఒక స్పేస్, ఇక్కడ ఒక స్పేస్ అండి. ఇప్పుడు దీని టోటల్ లెంత్ ఎంత? 8 8. దీని లెంత్ 6. సిక్స్ ఓకేనా? అండర్ స్కోర్ పెట్టానంటే అది స్పేస్ అన్నట్టుగా గుర్తుపెట్టుకోండి, మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం కోసం. దీని లెంత్ ఎంత అండి? 4, 5, 6, 7, 8, 9, 10, 11. ఇప్పుడు నేను ఇక్కడ ఇంకొక డాట్ పెట్టా. ఇక్కడ ఒక డాట్ పెట్టా, అది లెంత్లో కౌంట్ అవుద్దంటారా అవదంటారా? అయ్యింది. ఓకేనా? సరే, ఇప్పుడు మనం కోడింగ్లోకి వెళ్దాం. ఆ లెంత్ని ఐడెంటిఫై చేయడానికి మనకి డీఫాల్ట్గా లెన్ అనే ఫంక్షన్ ఉందండి, బిల్టిన్ ఫంక్షన్. పైథాన్ అనే దాన్ని మనం ఈజీ లాంగ్వేజ్ నేర్చుకుంటాక అనేది, ఎందుకంటే దాని డేటా టైప్ని కనుక్కుంటాకి టైప్ ఫంక్షన్ ఉంది. మనకి ఏదన్నా ఒక ఫంక్షన్ ఎట్లా పనిచేస్తుందో తెలియకపోతే దాన్ని కనుక్కుంటాకి హెల్ప్ అనే ఫంక్షన్ ఉంది. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే బిల్టిన్ ఫంక్షన్ అనేది లెంత్ అనేది ఉంటుంది, దాన్ని బేస్ చేసుకొని మనం లెంత్ని ఐడెంటిఫై చేస్తాం. ఇప్పుడు ఇక్కడ నేను మీకు ఏ ఈజ్ ఈక్వల్ టు నేనేం చెప్పాను, పైథాన్ అని చెప్పి చెప్పాను. దీని లెంత్ మనకి ఎంత వచ్చింది? 6 6 వచ్చింది. క్లియర్ కదా? ఇప్పుడు సేమ్ ఓకే, ఒకసారి చూడండి. ఇప్పుడు దీని లెంత్ ఎంత? 8 8. ఇప్పుడు దీని లెంత్ 8 8. ఇప్పుడు 10 10 11 11 అర్థమైందండి. మీకు ఆ కోడ్స్ మధ్యలో ఏది ఉన్నా కానీ అది మీకు ఒక క్యారెక్టరే. క్లియర్? సో వశిష్ట, ఇప్పుడు దీన్ని మనం సింగిల్ కోట్ లో కూడా డిఫైన్ చేసుకోవచ్చు కదా? చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే ఫైన్. యా, ఓకేనా? యా, క్లియర్ అండి అందరికి. క్లియర్ చూడండి ఇక్కడ, ద నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ కంటైన్డ్ ఇన్ ఎ స్ట్రింగ్ ఇంక్లూడింగ్ స్పేసెస్, ప్రతిదీ కూడా ప్రతిది కూడా ఒక క్యారెక్టరే. ఈ పర్టికులర్ దాన్ని ఏంటంటే మ్యాథమెటికల్ అండర్స్టాండింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ డేటా సైన్స్, డేటా అనలిటిక్స్ అండ్ జనరేటివ్ ఏఐ అని చెప్పి ఇది పెట్టాను నేను. దీని లెంత్ ఎంత అంటే 95. ఇవన్నీ కన్సిడరేషనే. ఇప్పుడు మీకు ఇక్కడ లోపల ఉన్న కోట్ ఉంది చూసారా, ఈ కోట్ కన్సిడరేషన్ అనుకుంటున్నారా కాదనుకుంటున్నారా? కన్సిడర్ అవుతుందండి. చూసారా, అయ్యింది చూసారా అంటున్నా. ఇక్కడ కోట్ రైట్ రైట్ ఎస్ ఓకే క్లియర్ యా. ఇప్పుడు మీరు వర్డ్ కానీ లేకపోతే ఏదన్నా యూజ్ చేసేటప్పుడు ఒక లైన్లో మ్యాక్సిమం ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయి అనేది మీరు
ప్రాజెక్ట్ వర్క్లు చేసేటప్పుడు రెగ్యులర్ మనం బైండింగ్ బుక్స్ చేపిస్తాం కదా, అప్పుడు ఇస్తారు. అప్పుడు మనం డాక్యుమెంటేషన్ చేసేటప్పుడు ఒక లైన్లో మ్యాక్సిమం ఎన్ని లెటర్స్ రావాలి, ఎన్ని క్యారెక్టర్స్ రావాలని చెప్తారు. అది మ్యాండేటరీ థింగ్ కాదు, కానీ ఏంటంటే ఒక కంఫర్టబిలిటీ స్టాండర్డ్ అనుకోండి. 79 క్యారెక్టర్స్ అనేవి జనరల్గా ప్రిఫర్ చేస్తారు పిప్8 గైడ్ లైన్స్ ప్రకారం. పైథాన్ కమ్యూనిటీకి సంబంధించిన ఒక IEEE ఎట్లాగో అట్లా ఒక గైడ్ లైన్స్ అనుకోండి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే, మనం ఎంటర్ చేయాలనుకునే టెక్స్ట్ ఒక లైన్లో సరిపోదు. ఇప్పుడు ఈ టెక్స్ట్ ఉందండి, ఒకసారి చదవండి అందరూ. ఇదంతా ఒక లైన్లో వచ్చిందా మనకి? ఒకసారి చూడండి మీరు, ఒక లైన్లో రాలేదు కదా మనం రాయడానికి, రాలేదు కదా. ఒక్కసారి దీన్ని ఇక్కడ చూడండి, ఏం చేస్తున్నా అంటే దీన్ని అంతా కూడా నేను నార్మల్గా చేశాను. ఓకే, ఇప్పుడు మీకు డీటెయిల్గా చూపిస్తాను చూడండి. ఐడి ఓపెన్ చేశాను కదా, ఏ ఇస్ ఈక్వల్ టు, ఓకే ఎగ్జిక్యూట్ చేశాను చూడండి, నేను దీన్ని ఎంకరేజ్ చేస్తున్నా. ఇది ఎంతవరకు వచ్చేసింది చూడండి, దీని ఇష్టం వచ్చినంత దూరం వెళ్ళిపోలా. ఇప్పుడు నేను ఏ అని కాల్ చేశా, ఎట్లా వచ్చింది చూసారా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఏఫ్ ఈక్వల్ టు ఇది పెట్టి ఇక్కడ నేను మీకు ఏం చెప్తున్నాను చూడండి, ఇక్కడ ఏం యూజ్ చేయాలని చెప్తున్నాను. ఇది ఫార్వర్డ్ స్లాషా బ్యాక్వర్డ్ స్లాషా, కన్ఫ్యూజన్ లేకుండా చెప్పండి. బ్యాక్వర్డ్ బ్యాక్వర్డ్, స్లాష్ రైట్. ఇప్పుడు నాకు ఎక్కడైతే ఆ లైన్ బ్రేక్ అవ్వాలో నాకు, నేను అక్కడ దీన్ని యూజ్ చేస్తా. దాని తర్వాత చేంజ్ ఏమవుద్దో మీరు చూడండి ఒకసారి. ఇప్పుడు నాకు ఇంజనీర్ ఓకే, ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేశాను. ఇప్పుడు ఇక్కడ ఏమొచ్చింది చూడండి, డబుల్ బ్యాక్వర్డ్ స్లాష్. ఎందుకు వచ్చింది డబుల్ బ్యాక్వర్డ్ స్లాష్? స్పేస్ ఏమైనా ఇవ్వాలండి బ్యాక్ స్లాష్ తర్వాత? ఏమి ఇవ్వాలి స్పేస్ ఏమైనా ఇవ్వాలా అంటున్నాను, బ్యాక్ స్పేస్ బ్యాక్ స్లాష్ తర్వాత. ఎందుకంటే జనరల్గా బ్రేక్ బ్రేక్ కదా బ్యాక్ స్లాష్ ఇస్తుంది. ఇంకోండి, ఇక్కడ ఒకసారి చూడండి. ఇక్కడ నేను ఇది మీకు స్పేసే ఇచ్చాను ఇక్కడ, కానీ ఇక్కడ మీకు ఎట్లా వచ్చింది, నార్మల్గానే వచ్చేసింది, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఓకే, ఇక్కడ ఏంటి అంటే దీన్ని లైన్ బ్రేక్గా ఇప్పుడు ఎట్లా అంటే మీకు చూపిస్తాను చూడండి. స్లాష్ అన్నీ ఇవ్వాలండి ఏమన్నా. బ్యాక్ స్లాష్ అన్నీ సో చేద్దాం చేద్దాం. మళ్ళీ ఫార్వర్డ్ స్లాష్ చేస్తే ఏమవుద్ది అంటారు కదా, దానికోసం చూద్దాం సార్. ఏమొచ్చింది, ఏమైనా డిఫరెన్స్ వచ్చిందా? లేదండి వర్క్ అవ్వదు. ఏం చేస్తే వర్క్ అవుద్ది అంటారు? ఇందాక కూడా ఒకళ్ళు ట్రిపుల్ కోట్స్ గురించి మాట్లాడారు, గుర్తుందండి ఎవరది? ట్రిపుల్ కోట్స్ గురించి. అవునవునండి. సో ఒక్కసారి చూడండి మీరు, ఈ ట్రిపుల్ కోట్స్లో మనం ఇచ్చిన ఇన్పుట్, దీన్ని ప్రింట్ చేస్తే వచ్చిన ఇన్పుట్ రెండు ఒకే ఫామ్లో ఉన్నాయో లేవో ఒకసారి చూడండి. ఫార్మాట్ సేమ్ ఉందా? సేమ్ ఉంది. ఇక్కడ మీకు పారాగ్రాఫ్ కావాలంటే ఇక్కడ మీరు స్పేస్ ఇచ్చేయాలండి ఒక ట్యాబ్. సో ఇప్పుడు నేను మీకు ఏది ఓకే, ఇప్పుడు ఇంకొకటి చూపిస్తాను చూడండి. ఓకే,
ఈ రెండింటికి డిఫరెన్స్ చూడండి. ఓకే, దాన్ని అట్లా ఫంక్షన్ లో గుర్తుపెట్టుకోండి, బ్రేక్ చేసింది అది. దాన్ని అట్లా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మనము డిఫైన్ చేసిన డేటా ఏమీ ఇంటర్నల్గా మారదండి. మనము చూడడానికి మనకి ఇది ఈ లైన్లో కావాలి, ఇది ఈ లైన్లో కావాలనుకుంటున్నాం కాబట్టి ప్రింట్ ఫంక్షన్ అనేది మీరు యూజ్ చేసినప్పుడు మాత్రమే బ్యాక్ స్లాష్ ఎన్ అనేది వర్క్ అవుతుంది. ఓకే, క్లియర్. క్లియరా? ఇప్పుడు మీరు ఇది ఉంది చూసి చూడండి, ఇప్పుడు చూపిస్తాను చూడండి. మీరు ప్రోగ్రామింగ్ని మీరు బాగా నేర్చుకోవాలంటే అందుట్లో తప్పు చేయడానికి ఉన్న ప్రతి పాసిబుల్ ఏరియాని మీరు ఎక్స్ప్లోర్ చేయాలండి. ఇప్పుడు ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ నేను దీన్ని ఎంటర్ చేశాను, ప్రింట్ ఏ. ఏమైనా డిఫరెన్స్ వచ్చిందా? లేదు, సేమ్. ఓకే, ఇప్పుడు చూడండి. ఇప్పుడు చూడండి, క్లియరా? క్లారిటీ వచ్చింది అందరికీ? ఓకే, ఎందుకంటే మీరు ఇప్పుడు నేర్చుకునే పైథాన్ మీరు అప్డేట్ చేసుకుంటానే తప్పితే మళ్ళీ కొత్తగా నేర్చుకోవాల్సిన అవసరం రాకూడదండి. రైట్? ట్రిపుల్ కోట్స్, క్లియరా కదా? ట్రిపుల్ కోట్ స్ట్రింగ్స్ హ్యావ్ ఏ స్పెషల్ పర్పస్ ఇన్ పైథాన్. దే ఆర్ యూజ్డ్ టు డాక్యుమెంట్ ద పైథాన్ కోడ్. డాక్యుమెంటేషన్ చేస్తాం కదా, డాక్యుమెంటేషన్ ఎందుకు చేస్తాము అంటే పలానా పలానా పర్పస్ కోసం మనం ఈ వీటిని తీసుకుని ఇలా డెవలప్ చేసాము అని చెప్పి రాసాము అనుకోండి, అది ఆ కోడ్ మనం ఎందుకు రాసాము అనేది మన తర్వాత పనిచేయడానికి వచ్చిన వాళ్ళకైనా, లేకపోతే మన కింద పనిచేసే వాళ్ళు ఒక 2 3 సంవత్సరాల తర్వాత మనం రాసిన ఫంక్షనాలిటీ మీద వర్క్ చేయడానికి వచ్చినా కానీ వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే, డాక్యుమెంట్లో ఉండే కస్టమ్ ఫంక్షన్స్ కోసం దీన్ని ఉపయోగించుకుంటాం అనమాట. వీటిని డాక్ స్ట్రింగ్స్ అంటామండి. నేను మీకు ఇందాక చెప్పాను కదా ట్రిపుల్ కోడ్స్ అంటే ఏంటి అంటే డాక్ స్ట్రింగ్స్ అని చెప్పి. క్లియర్ అండి? ఇప్పుడు ఓకే, ఫైన్. పైథాన్ ఏ ఈజ్ ఈక్వల్ టు పైథాన్ బి ఈజ్ ఈక్వల్ టు మెషిన్ లర్నింగ్. మనము ఒక 2 నెంబర్స్ని యాడ్ చేయడాన్ని ఏమంటాము? ఎడిషన్ అంటాం మ్యాథమెటికల్ లాంగ్వేజ్లో. ఈ పర్టిక్యులర్ ఆపరేషన్ని దీన్ని మనము స్ట్రింగ్ మీద పర్ఫామ్ చేసామనుకోండి, అంటే ఏంటిది, 2 స్ట్రింగుల్ని యాడ్ చేయడం. ఓకే, దీన్ని ఏమంటామంటే మనం కంకాటినేషన్ అంటాం. ఓకేనా? దీనికి కూడా మనకి ప్లస్ సింబలే యూజ్ అవుతుంది. ఏ ప్లస్ బి కొట్టామనుకోండి, పక్కన ఈ పైథాన్ పక్క వచ్చేసేసిది ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది మెషిన్ లెర్నింగ్ అని చెప్పి. ఓకే, దీన్ని మనం కంకాటినేషన్ అంటాం. ఏమంటామండి? కంకాటినేషన్. దానికి యూజ్ చేసే ఆపరేటర్ ఏంటిది? ప్లస్ సింబల్. ఈ ప్లస్ సింబల్ కంకాటినేషన్గా స్ట్రింగ్ డేటా టైప్ మీద కంకాటినేషన్గా పనిచేస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఏం చేశానంటే ఇక్కడ ఒక 3 స్ట్రింగులు డిఫైన్ చేశాను, ఒకటి పైథాన్ అని, ఒకటి స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబిలిటీ అని, ఒకటి మెషిన్ లెర్నింగ్ అని చెప్పి. ఇప్పుడు కంకాటినేషన్ చేస్తున్నా. కంకాటినేషన్ చేసి డేటా సైన్స్ అనే ఒక వేరియబుల్కి స్నేక్ కేసింగ్ యూస్ చేయాలని చెప్పాను కదా మీకు. ఒక వేరియబుల్ నేమ్కి స్నేక్ కేసింగ్ అంటే ఏంటండి, క్యామెల్ కేసింగ్ అంటే ఏంటో చెప్పాను, స్నేక్ కేసింగ్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రీవియస్ క్లాస్లో. డిఫైన్ చేస్తున్నప్పుడు ఆ వేరియబుల్ని మీరు మీనింగ్ఫుల్గా డిఫైన్ చేయాలంటే ఒకటి కంటే ఎక్కువ వర్డ్స్ యూస్ చేయాలనుకుంటున్నప్పుడు స్పేస్ యూస్ చేయకూడదు. స్పేస్ యూస్ చేస్తే రాంగ్ అవుతుంది, సింటాక్స్ ఎర్రర్ వస్తుంది. అలా స్పేస్ యూజ్ చేయకుండా మనకు చదవడానికి కంఫర్టబిలిటీ ఉండడం కోసం ఆ స్పేస్ బదులు అండర్ స్కోర్ యూజ్ చేస్తాము, అన్నిటిని స్మాల్ లెటర్స్లోనే యూజ్ చేస్తాము, దాన్ని మనం స్నేక్ కేసింగ్ అంటాం. ఈ స్ట్రింగ్ 1 స్ట్రింగ్ 2 స్ట్రింగ్ 3ని కలిపేస్తే ఏమొచ్చేసింది చూడండి. డీఫాల్ట్గా ఆ స్ట్రింగ్లో స్పేసెస్ ఎక్కడ ఉన్నాయో అక్కడ మాత్రమే స్పేసెస్ వచ్చినాయి తప్పితే రిమైనింగ్ అన్నీ కూడా పక్క పక్కనే వచ్చేసినాయి చూడండి. పైథాన్కి స్టాటిస్టిక్స్కి గ్యాప్ ఏం లేదు, స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబిలిటీ ఒకటని చెప్పి. మెషిన్ లెర్నింగ్కి స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబిలిటీకి గ్యాప్ ఏమీ లేదు, ఓన్లీ దాని ఇంటర్నల్గా ఉన్న స్పేసెస్ మాత్రమే కన్సిడర్ చేసింది తప్పితే
ఒక స్ట్రింగ్కి ఇంకో స్ట్రింగ్కి మధ్యలో పొలి స్టాప్ యాడ్ చేయడం కానీ డాట్ యాడ్ చేయడం కానీ ఏమీ అది చేయలేదు. ఎందుకంటే దానికి మనం దానికి మనమే చెప్పాలి, లేకపోతే మనం యాడ్ చేసుకోవాలి. మధ్యలో గ్యాప్ రావాలంటే ఏం చేయాలి మనం? ఇక్కడ మనం ఎంటీ స్ట్రింగ్ని యాడ్ చేసుకోవాలి విత్ స్పేస్ వాల్యూ. రైట్ రైట్ ఎస్ ఓకే, ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఏమొచ్చింది నాకు? పైథాన్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ అండ్ మిషన్ లెర్నింగ్, ఈ రెండింటికి మధ్యలో స్పేస్ వచ్చింది, ఈ రెండింటికి మధ్యలో స్పేస్ వచ్చింది. ఇంకా మీనింగ్ఫుల్గా కావాలంటే మనం కామా పెట్టుకోవాలి. కామా ఎట్లా పెడతారు చెప్పండి మీరు. ఓకే, ఆ ఎంటీ స్ట్రింగ్ స్మాల్ బదులు కామా డిఫైన్ ఎంటీ స్ట్రింగ్ చేస్తాం అందులో. ఎంటీ స్ట్రింగ్ బదులు కామా డిక్లేర్ చేస్తే అది ప్రాపర్గా ఉంటుందా? రైట్. లేదు, మీరు మళ్ళీ ఎంటీ స్ట్రింగ్ ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎర్రర్ ఎందుకు వచ్చిందో చెప్పండి అండి నాకు. ఇక్కడ ఎర్రర్ వచ్చింది నాకు. ఇక్కడ మీరు మామూలుగా మనం కామా పెడదాం అనుకున్నాం కదా, స్పేస్ తీసేసి. ఓకే, యాక్చువల్గా ఇది డబుల్ కోట్ ఇవ్వగానే అది స్ట్రింగ్ లిటరల్ కింద కన్సిడర్ చేస్తుంది కదా. కాదు, స్పేసెస్ ఇన్ బిట్వీన్ స్ట్రింగ్స్ ఫర్ ఈజీ. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఇది. స్ట్రింగ్ వన్ ఇస్ నాట్ ఇక్కడ డిఫైన్డ్. ఎర్రర్ రావడానికి కారణం ఏంటి ఇది చెప్పాలి మీరు. ఇప్పుడు ఎవరు చెప్తారు? డిఫెండ్ అవ్వలేదు కదా అసలు. ఇంకోండి, ఇక్కడ ఉందిగా, ఇది నేను అంతకు ముందు డెవలప్ చేసుకున్న పైథాన్ కోడ్, దీన్ని మల్టిపుల్ టైమ్స్ రీస్టార్ట్ చేశాను. ప్రతిసారి నేను ఈ జూపిటర్ నోట్బుక్ని ఓపెన్ చేసినప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తేనే దీనికి సంబంధించిన వేరియబుల్స్ నా కంప్యూటర్ మెమరీలో ఉంటాయి, లేకపోతే ఉండవు. నేను ఇక్కడ రైట్ రైట్ చూడండి, ఎస్ దీని దగ్గర ఇన్పుట్ ఏమనుంది? 22 ఉంది. దీని దగ్గర ఏముంది? 26 ఉంది. దీనికంటే ముందే ఇది. 26 కానీ ఇక్కడ ఏం ఎర్రర్ వచ్చింది మీకు? స్ట్రింగ్ ఆర్ నాట్ నాట్ డిఫైన్డ్. డిఫైన్డ్, నాట్ డిఫైన్డ్ అని ఎప్పుడు వస్తుంది అని చెప్పాను మీకు. మీరు ఓన్లీ కోడ్, నేను ఎగ్జాంపుల్ చెప్పాను మీకు, కోడ్ రాసి వదిలేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేయకపోతే ఎర్రర్ వస్తుంది అని చెప్పి నేను మీకు చూపించాను కదా. రైట్ రైట్ మర్చిపోతే ఓకే. ఎట్లాగా? A12 = 12, A13 = 13. ఓకే, దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేయకుండా వదిలేసాను. ఎగ్జిక్యూట్ చేయకుండా వదిలేసి ఇక్కడ నేను A12 + A13, ఏమని చెప్తుంది ఇది? అరే బాబు, నేమ్ A12 ఈజ్ నాట్ డిఫైన్డ్, నాకు తెలియదు అసలు అది ఏంటిది అని అడుగుతుంది. ఎందుకనే? ఇది ఇక్కడ మనం డిఫైన్ చేసాం కానీ దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తేనే కదా మనం దాని దగ్గరికి వెళ్ళేది. క్లియరా? ఓకే, నేను మీకు కోడ్ మంచిగా రావడం కోసం ఒక ప్రాక్టీస్ చేయాలని చెప్పాను, అందుట్లో నేను ఇక్కడ ఒకటి ఫాలో అవ్వాలి. అదేంటిదండి? స్పేస్ దేనికి దేనికి మధ్యలో? ప్లస్ కి A13 కి మధ్యలో. గుడ్. ఓకే, ఇప్పుడు క్లియర్ అండి. ఎగ్జిక్యూట్ అవుతుంది. క్లియరా? ఇప్పుడు నాకు ఇక్కడ వచ్చే ఎర్రర్ ఏంటి? నథింగ్ బట్ దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేయాలి. 22 ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకేనా? దీన్ని ఇంకొంచెం అందంగా తయారు చేయాలి. ఎలా చేయాలి, ఎలా చేస్తారు చెప్పండి, కొంచెం ఇంటెలిజెంట్గా ఎంటీ స్ట్రింగ్ యాడ్ ఆలోచించండి. చేస్తాం స్పేస్. ఆ కామా పక్కన జస్ట్ మళ్ళీ ఇంకో ఎంటీ స్ప్రింగ్ యాడ్ చేయడం కంటే జస్ట్ ఒక స్పేస్ ఇస్తే సరిపోద్ది కదా, సరిపోయింది కదా. ఒక ప్రోగ్రామ్లో ఎక్కువ లైన్లు రాసి ఎక్కువ లైన్లు గడబడగా రాయడం కంటే అదే ఫంక్షనాలిటీని కొంచెం లాజికల్గా రాసి తక్కువ లైన్లో ఎగ్జిక్యూట్ అయ్యేటట్టు చేస్తే దాన్నే మనం పర్ఫార్మెన్స్ ట్యూనింగ్ అంటాం, ఆప్టిమైజేషన్ అంటాము. ఈ రెండు పేర్లు దానికే. ఓకేనా?